తెలుస్తుంది. అంటే ఇది మనకి మేషరాశి దగ్గర నుంచి కనుక మనం ప్రయాణం చేసినట్లయితే పడద వరకు మనము మార్చి 21 నుంచి ఇప్పుడు తులారాశికి చేరాం. అంటే సూర్యుడి యొక్క గమనము ఎలా ఉంటుంది అనంటే మేషరాశి దగ్గర నుంచి మొదలుపెట్టి తులారాశికి రావడం అనంటే పూర్తిగా ఎదురుబొదురుగా ఉండేటటువంటి స్థితి. అంటే ఈ ఎదురుగా ఉండటం అనేది అసలు ఇది ఏమిటి అనంటే పరమాత్మ లేక ఈ నారాయణుడు సృష్టి ఎలా వ్యక్తమవుతోంది అంటే ఆయన నుంచి వ్యక్తమవుతోంది కదా. ఈ వ్యక్తమవుతున్నటువంటిది ఏంటి అనంటే మనం చూస్తున్నటువంటిది మొత్తం. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే పరమాత్మ నుంచి వ్యక్తమైంది. ఈ రెండు రెండు స్థితులు ఇలా ఉండి మొత్తం అంతా కూడా నడిపింపబడుతున్నాయి. ఎట్లాగా అనంటే మనకి ఇదంతా కూడా ఎలా తెలియపడుతుంది అనంటే ఈ అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితి ఒకటి, వ్యక్తంగా ఉన్నటువంటి స్థితి. దీన్నే మనము రెండు స్థితులుగా కనుక చెప్పుకుంటాం. ఏది అంటే మనకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పుకోవాలి అనంటే అమావాస్య ఒకటి, పూర్ణిమ ఒకటి, ఇవి రెండు రెండు స్థితులు. ఈ మధ్య మొత్తం అంతా ప్రయాణం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే అవ్యక్తంలో నుంచి వ్యక్త స్థితిలోకి రావటం, మళ్ళీ వ్యక్తం నుంచి అవ్యక్త స్థితిలోకి ప్రయాణం, ఇవి రెండు రెండుగా చెప్పబడేటటువంటి విషయములు. ఈ రెండు విషయాలు ఎలా ఉంటాయట అనంటే మొత్తం మనకి మనము నిత్య జీవితంలో మనం చేస్తూ ఉన్నటువంటి పనులు, ఆచరిస్తూ ఉన్నటువంటి కర్మ మొత్తం అంతా ఏదైతే ఉందో అది వ్యక్తంగా ఉన్నటువంటిది. అలా కాకుండా మనం ఈ మొత్తం అంతా ఇంకొక అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనంటే పరమాత్మ నుంచి వ్యక్తమైనటువంటిది. ఈ విధంగా వ్యక్తమైనటువంటిది ఒక స్థితి, అవ్యక్తంగా ఉన్నటువంటిది మరొక స్థితి. అంటే పరమాత్మ నుంచి మనకి రావటం అనేటటువంటిది జరగాలి అనంటే అది ఎలా సాధ్యపడుతుంది అనంటే ఒక్కటే విషయం అక్కడ, ఇంకా మరి ఏమీ లేదు. ఏంటి అనంటే ఈ మొత్తం ఆయనలో నుంచి వ్యక్తమవుతోంది అన్న విషయం మనకి తెలియాలి. అలా తెలిసినప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఇదంతా కూడా పరమాత్మ నుంచి వస్తున్నటువంటిది, దాన్ని మనము ఈ విధంగా ఆరాధన చేస్తున్నాం, ఈ విధంగా ధ్యానం చేస్తున్నాం అనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి మనకి ఈ వ్యక్తంగా వచ్చేటటువంటిది ఒక స్థితిగా చెప్పుకుంటే, ఆ అవ్యక్తంగా ఉన్నటువంటిది ఏంటి అనంటే పరమాత్మ నుంచి వ్యక్తమయ్యేటటువంటి సంకల్పముగా లేక ఆయన నుంచి వ్యక్తమయ్యేటటువంటి ప్రకృతి. దాన్నే మనం ఎలాగా అనంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు నుంచి వెలుగు ఎలా వ్యక్తం అవుతోంది అనంటే
మొత్తం అంతా ఆయన ఆ కిరణముల ద్వారా వ్యక్తం అవుతోంది. అంతే కదండి, ఆ వ్యక్తం అవుతూ ఉన్నటువంటిది ఎలాగైతే అవుతోందో అదే విధంగా ఈ సృష్టి అంతా కూడా, లేక ఆయన నుంచి వచ్చేటటువంటి సంకల్పము అని అని అంటాం దాన్నే మనం. అది అలా ఆ సంకల్పం అనేటటువంటి దాని తాలూకా ఇదే మనం చూస్తూ ఉన్నటువంటిది అంతా. ఈ రెండింటికి కూడా సామ్యంగా ఉండాలి. అది ఎలా సాధ్యపడుతుంది అని అంటే, మనము అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా చేస్తాం ఈ సాధన అనేటటువంటిది అని అంటే, మన నుంచి వెళ్ళవలసిందే కానీ పరమాత్మ నుంచి మనము వేసుకోవటం అనే ఈ పారామీటర్స్ మనకి సాధ్యపడదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక పండు ఉంది, దాన్ని మనం పండుగ కాకుండా పరమాత్మ యొక్క ఇది అని అనుకోగలమా? లేదే. లేకపోతే ఒక విత్తనం ఉంది, ఆ విత్తనం మొత్తంలో వృక్షం ఉంది అని అంటే మనం దాన్ని ఊహించుకోవటానికి కొంచెం కష్టతరమైనటువంటి విషయం. మొత్తం ఆ బీజంలో ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒక ఫార్ములా లాగా లోపల ఉంది. మనం వేసుకునేటటువంటి క్యాప్సూల్స్ లో ఇంత కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయా, లేకపోతే ఇంత టాబ్లెట్స్ లో ఇవన్నీ ఉన్నాయా అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే, ఇంత సృష్టి అంతా కూడా ఆ బీజ రూపంలో ఉన్నటువంటి దాన్ని దర్శించడం కొంచెం కష్టతరం అవుతుంది. అందుకని ఏం చేస్తున్నాడు పరమాత్మ అని అంటే, మనకి కావలసినటువంటి రంగులు, కావలసినటువంటి కళ్ళకి మనకి కనిపించేటటువంటి విధంగా, అంటే మన కళ్ళ ద్వారా మనం చూస్తూ ఉన్నటువంటి రూపము మన యందు ప్రతిష్ఠింపబడేటటువంటి విధంగా ఆయన మనకి సృష్టి మొత్తాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడే కదా మనకి పరమాత్మ యొక్క రూపం అనేటటువంటిది నిలబడుతుంది. అలా నిలబడటానికి కారణమైనటువంటిది ఈ యొక్క వ్యక్త సృష్టి. అదే మనము ఈ చేస్తూ ఉన్నటువంటి ఈ సృష్టి ద్వారా మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే, ఎంతసేపు మన యొక్క ఎఫర్ట్స్, లేకపోతే మనం చేసేటటువంటి కర్మ, లేకపోతే ఏదైనా చెప్పండి, అది దేనికి పరిమితం అవుతోంది అని అంటే, కేవలం ఆ నేను అనేటటువంటి దాంట్లో నుంచి మహా అయితే కొంచెం పైకి ఎదిగి కేవలం నేను, నా పిల్లలు, నా సంసారము అనేటటువంటి భావనగా అందులోనే ఇరుక్కుపోయి ఉంటున్నాం మనం. అలా కాకుండా ఏం జరగాలి అని అంటే, ఈ మొత్తంగా ఉన్నటువంటి జీవులందరికీ కూడా మనం ఏ విధంగా సహాయపడగలము, అది రావాలి మనలో అని అంటే, మనము ఈ యొక్క సాధన చేయాలి. అంటే మనము, మన ఆలోచనలు, మన భావనలు, వీటిలో నుంచి, అంటే కేవలం ఇలాగే ఉన్నాం అనుకోండి ఏమవుతుంది అంటే, ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో మనం అంతవరకే మనం ఉండిపోతాం. అలా కాకుండా ఇంతమందికి కనుక మనం ఉపయోగపడేటటువంటి విధంగా జరగాలి అని అంటే, అది ఎలా సాధ్యపడుతుంది అంటే, ఒక్కటే విషయం అక్కడ, నేను ఈ పరమాత్మ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి, లేకపోతే ఈ యొక్క పరమాత్మని ఇంత సృష్టిలో దర్శనం చేస్తూ, ఆ దర్శనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క రూపాన్ని ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేస్తూ మనం ఇంకా చేయవలసినది ఏంటి అని అంటే, పరమాత్మ అని ఆ యొక్క జీవులందరిలోనూ కూడా ఉన్నాడు అనేటటువంటి స్థితికి మనం ఎదగాలి. అంటే మనము ఒకవేళ కనుక కేంద్రంగా అని మనం అనుకున్నట్లయితే, అక్కడ అంటే మన నుంచి
ఈ మొత్తం ఉండేటటువంటి జీవులు వాళ్ళకి నేను ఏ విధంగా సహాయపడగలను, ఏ నేను ఏం చేసే చేయగలను వాళ్ళ క్షేమం కోరి అనేటటువంటి ఆలోచన మనలో ఉత్పన్నం కావాలి. అలా అవటం చేత ఏం జరుగుతుంది అని అంటే మనలో నుంచి ప్రవహించేటటువంటి ఈ యొక్క ఆలోచన శక్తి రూపం దాలుస్తుంది. ఈ భావన ఏం జరుగుతుంది, ముందు ప్రారంభమై మనలో నుంచి వ్యాపించుట అనేటటువంటి ఒక లక్షణం ఏర్పడుతుంది. ఆ లక్షణం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అనంటే మనకి ఈ లక్షణం పెరిగి అది ఏమవుతుంది, వ్యాపించుట పరిధికి వ్యాపించుట అనేటటువంటి తత్వం రూపకల్పన అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే పరమాత్మ ఈ జీవుల మేలు కోరి సృష్టి చేస్తున్నప్పుడు ఆ జీవులకు ఏం చేసినట్టయితే వాళ్ళకి మేలు జరుగుతుందో ఆ యొక్క ఆ ఇది మనకిక్కడ ఇస్తాడు ఆయన. అంటే ఆయనలో నుంచి వ్యక్తమైనటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది మనము అందుకోగలిగేటటువంటి స్థితి. ఇదంతా ఎలా వస్తుంది మనకి అనంటే మనము చేసేటటువంటి పనుల ద్వారా, మనం ఆచరించేటటువంటి కర్మ ద్వారా, వీటన్నింటి ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. అంటే ఈ జీవులకి నేనేం మేలు చేయగలుగుతాను అన్న ఆలోచన మనలో ప్రారంభమైనప్పుడు మన యొక్క ఈ ప్రేమ, ఎమోషన్స్, ఈ భావనలు ఇవన్నీ కూడా పరిమితంగా ఉండేటటువంటి దాంట్లో నుంచి వ్యాపన అంటే కేంద్రం నుంచి పరిధికి విస్తరించేటటువంటి శక్తి లభిస్తుంది. ఇదంతా ఎలాగా అనంటే ఈ కేవలం ఈ యొక్క భావన వలన మాత్రమే అది సాధ్యపడుతుంది, అంతే తప్ప ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అంటే అందుకనే ఈ మను అనేటటువంటి ఆయన ఈ యొక్క సమాజం లేకపోతే ఈ మొత్తం జాతిని ఉద్ధరింప చేయాలి అంటే ప్రతి ఒక్క కర్మ ద్వారా జీవులని ఎలా ఉద్ధరింపబడతారో చూపించాడు ఆయన మనకి. అప్పుడే అది సాధ్యపడుతుంది. లేకపోతే ఏమవుతుంది, మనము మన ఆలోచనలు ఇవన్నీ కూడా అంటే ఏమవుతుంది, పరిధిగా విస్తరించి ఉన్నటువంటి మనము అలా క్రమంగా ముడుచుకుపోతాం. ఎలాగానంటే ఆ మనము మన ఆలోచనలు, మన పిల్లలు, మన సంసారము, పొద్దున్న లేచామా, ఏదో కావలసినటువంటి కార్యాచరణ చేసుకోవటం, మళ్ళా ఏదో కాలక్షేపం, నేను లైఫ్ ఇంతే లీడ్ చేయాలనుకుంటున్నాను అనేటటువంటి ఒక స్ట్రాంగ్ గా ఏర్పాటు ఎవడైనా ఏమైనా మనకి చెప్పేసి మన బుర్రని పాడు చేసేస్తాడేమో అన్న ఆలోచనతోటి ముందు మన మైండ్ కి మనమే ఒక షీల్డ్ ఏర్పాటు చేసేసుకుంటాం. అలా కాకుండా ఏమవ్వాలి అనంటే మన ఆలోచన, మన భావన ఇవన్నీ కూడా వికసించాలి. అంటే ఏమవుతుంది, కేంద్రం నుంచి పరిధికి విస్తరించేటటువంటి శక్తి మన మనస్సుకి అందివ్వబడుతుంది ప్రధానంగా. అలా ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు పరమాత్మ నుంచి మనకి ఆయన ఈ జీవులకి ఏం చేయటం చేత వాళ్ళు ఉద్ధరింపబడతారు అనేటటువంటి ఆలోచన, ఆయన చేసినటువంటి సంకల్పము ఏదైతే ఉందో అది మనకి ఇవ్వబడుతుంది. అంటే ఆయన నుంచి మనకి చేరుతుంది. అలా చేరినప్పుడు మాత్రమే మనం ఇది మొత్తంలోకి విస్తరిస్తాము. అలా విస్తరించేటటువంటి ఎప్పుడైతే ఆ యొక్క సంకల్పం మనని చేరుతుందో అప్పుడు మనకి పరిధి నుంచి కూడా వచ్చేటటువంటి ఇది అంటే కేంద్రానికి ఒక శక్తి, కేంద్రం నుంచి పరిధికి ఒక శక్తి,
రెండు శక్తులు ఒకటేసారి పనిచేయటంగా ఉంటూ ఉంటుంది. అంటే మొత్తంగా ఉన్నటువంటి పరమాత్మ నుంచి మనకి అందివ్వబడేటటువంటిది ఒక శక్తి, మన నుంచి పరిధికి అంటే ఈ మొత్తం సృష్టికి ఏం చెయ్యగలను అనేటటువంటి దాని ద్వారా అందివ్వబడేటటువంటిది. ఇది ఈ విధమైనటువంటి ద్వంద్వ స్థితి రెండు ఉండే అది ఎప్పుడైతే మనకి అంటే ఈ యొక్క స్థితి ఇక్కడ మనం ధ్యానం చేసినట్లయితే మనకు అది అందివ్వబడుతుంది. ఈ మనలో నుంచి మొదలైనటువంటి ఈ సంకల్పము అది విస్తరిస్తూ వెళ్ళేటప్పటికీ మనతో పాటు అరే వీడు ఏదో చేస్తున్నాడు, ఎంత ఉత్సాహంగా ఇంత చక్కగా చేస్తున్నాడు, మనం కూడా మనకి చేతనైంది ఎందుకు చేయకూడదు అని అనుకుని ఒక్కొక్కళ్ళే అలాగ జాయిన్ అయిపోతారు. ఈ రకంగా కలిసి ప్రయాణం చేయుట అనేటటువంటిది కూడా మనకి లభిస్తుంది. అంటే ఏమవుతుంది అనంటే ఈ విధమైనటువంటి ప్రయాణంలో మనము ఏమవుతాం అనంటే ఈ మొత్తంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించేటటువంటి విధంగా తయారు. అది ఎలా సాధ్యపడుతుంది అనంటే మనకి తెలిసిన విషయమే ఇదంతా కూడా. మనం పరమాత్మని ఆరాధించుట అనంటే ఎలా ఆరాధిస్తాం, మన లోపల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆరాధిస్తామని అనుకుంటాం. ఈ ఆరాధించేటటువంటి శక్తి ఈ మొత్తం సృష్టిలో ఉంది. అది ఏం చేస్తుంది అనంటే జీవులకి ఒక అంటే అది దాని ఆధారంగానే జీవులందరూ కూడా ఉంటున్నారు, జీవిస్తున్నారు. భౌతికమైనటువంటి ఈ దేహము కాదు, ఈ మొత్తంలో ఉన్నటువంటి శక్తి అనేది ఒకటి ఉంది, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి వలన మాత్రమే జీవులు జీవించగలుగుతున్నారు. అటు దాన్ని తెలుసుకునేటటువంటి శక్తి తెలుస్తుంది. ఇటువంటి శక్తి కనుక మన యందు పనిచేయాలి అనంటే ఈ మొత్తంగా ఉన్నటువంటి సృష్టిలో ఎలాగా దాన్ని మనం దర్శించగలుగుతాము అనంటే ఈ ఎప్పుడైతే మనము ఈ నలుగురికి ఉపయోగపడే పని చెయ్యాలి అనేటటువంటి స్థితి ఆ యొక్క లక్షణాన్ని ముందు మనం అవలంబిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఈ అంటే ఈ నేను నా సంసారం అనేటటువంటి దాంట్లో నుంచి అంటే ఆ ప్రేమ అనేటటువంటి తత్వం వికసిస్తుంది. అలా వికసించి ఈ జీవుల కోసం నేను చేయగలిగింది ఏంటి అనేటటువంటి భావనలు మనలో ఉత్పన్నమవుతాయి. అలా ఉత్పన్నం అవటమే మనము మన యొక్క దేహంలో ఈ మణిపూరక చక్రం అని అంటాం, అక్కడ నుంచి పైకి ప్రయాణం జరుగుతుంది. ఎక్కడికి ప్రయాణం జరుగుతుంది అనంటే ఈ అనాహత కేంద్రము అని అంటాం, దాన్ని హార్ట్ సెంటర్ అని చెప్తాం. అక్కడికి ప్రయాణం జరుగుతుంది అంటే ఈ విస్తరించుట అనేటటువంటి లక్షణం ఈ జీవులలో ఈ ప్రేమ అనేటటువంటి వాడు ఒకవేళ ఏ కారణం చేతైనా వాడు అపకారము లేకపోతే మన గురించి మన దగ్గర సహాయం పొందినా కూడా అవతలకు వెళ్ళి వాడు మన గురించి చెడుగా చెప్పినా కానీ మన మనసుకి ఎలా అనిపించాలి అని అంటే పర్వాలేదు, తప్పేం లేదు, మనం ఇంకా ఏమైనా సవరించుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉంటే అది ఇక్కడ మనకి తెలుస్తుంది అన్న విషయం మనలో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బంధం అనేటటువంటిది పోయేటప్పటికీ ఆ యొక్క అవేకనింగ్ అనేటటువంటిది దర్శనం వస్తుంది. అంటే
ఈ పరమాత్మ నన్ను ఈ విధంగా సూచిస్తున్నాడు నాకు అనేటటువంటి జ్ఞానం మనలో ప్రారంభం అవుతుంది. ఇదంతా ఎలా ప్రారంభం అవుతుంది అని అంటే ఈ యొక్క సాధన వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. అలా సాధ్యపడితే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకి ఈ పరమాత్మ ఆ ప్రేమ అనేటటువంటి తత్వం ఇంకా అది పరిణతి చెందేలాగా చేస్తాడు. అలా చేసేటటువంటి మనం ఇంకా ఇంకా అలా సాధన చేసే కొద్దీ ఇది పెరుగుతూ వస్తుంది. అలా పెరిగేటటువంటి లక్షణాన్ని మనకి ఇచ్చేటటువంటి ఆయనే దక్షిణామూర్తి అని చెప్తారు. శివుడిని దక్షిణామూర్తి అనని అందుకని చెప్తారు. అంటే మనము మన యొక్క ఈ ఆలోచనలు మన యొక్క ఇవన్నీ కూడా మనని ఊర్ధ్వముఖంగా చేసేటటువంటి ఆయన. అంటే ఆ స్థితికి మనం చేరేటప్పటికీ ఎలా ఉంటుంది అని అంటే ఇక ఇదేదో కష్టము, ఇది బాధ, ఇది దుఃఖము, లేకపోతే ఇది సంతోషం, ఇది ఇంకొకటి, ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ కూడా పోయి ఈ ఒక బాధ లేక సంతోషము, ఒక కష్టము ఒక సుఖము, ఈ రెండు రెండు స్థితులుగా పోతాయి. పోయి మనకి సామ్యము అనేటటువంటి స్థితి కలుగుతుంది. అటువంటి స్థితి మనకి కలిగింప చేసేటటువంటి వాడు ఈ సృష్టిలో పనిచేసేటటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ మనకి మనకి అర్థం అవ్వాలి, మనకి ప్రత్యక్షంగా మనకి కనిపించి మనని గైడ్ చేసేటటువంటి వాడే గురువు అని చెప్తారు. ఆ గురువునే ఒకనొక స్థితిలో దక్షిణామూర్తి అని కూడా చెప్తారు. అంటే మన ఆలోచనలు అవన్నీ కూడా మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఒక రైట్ టర్న్ తీసుకుని ముందుకి సాగేటటువంటి స్థితికి ఎక్కడైతే ప్రారంభం అవుతుందో ఆ స్థితి అనేది ఉంది, అది సామ్య స్థితి. అది ఆయన అనుగ్రహం వల్ల మనకి లభిస్తుంది. అదే నిరంతర ఆనంద స్థితి ఆయన దక్షిణామూర్తి. అదే మనకి ఇక్కడ దక్ష యజ్ఞంలో కూడా చెప్పబడేటటువంటి విషయం ఏంటి అని అంటే ఈ మొత్తం దక్ష యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది. ఆ శివుడు యొక్క వీళ్ళందరూ వస్తారు కదా, వచ్చి ఆ గణములు అన్ని వచ్చి మొత్తం అంతా ధ్వంసం చేసేస్తారు. ఆ చేసినప్పుడు ఆ ఏం జరుగుతుందంటే మొత్తం ప్రతి ఒక్కళ్ళకి లవో దివోమని దెబ్బలు బాగా తగులుతాయి. మరి దేవతలకు ఎందుకు తగిలాయి దెబ్బలు అని మళ్ళీ మనమేం చేసాం, మనకి తగిలే ఈ దెబ్బలన్నీ కూడాను అంటే అటు జీవులకి కాకుండా మనకి కూడా తగిలాయి అని చెప్పేసి వాళ్ళందరూ బాధపడి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. అలా ప్రార్థించినప్పుడు ఆయన తీసుకొస్తారు అందరినీ కూడా. తీసుకొని వచ్చి ఆ పెద్ద వటవృక్షం ఉంటుంది, అక్కడ ఆయన తీసుకొచ్చి దర్శనం చేయిస్తాడు ఈ దక్షిణామూర్తి. ఆయన ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో మాత్రమే ఉంటూ ఉంటాడు. ఆయన ఇంకా వేరే ఏ యొక్క స్థితి ఉండదు. అది ఎలాగా అని అంటే జీవులకి ఏ విధంగా అది అందివ్వబడుతుంది అనేటటువంటివన్నీ కూడా మనకి అదంతా కథ. ఆవిడ అమ్మవారు బయలుదేరి ఈ దక్షుడు చేసేటటువంటి యజ్ఞానికి రావటం, ఆ వస్తూ ఉన్నప్పుడు ముందు గణములన్నీ కూడా బయలుదేరాయట. ఆ వస్తున్నప్పుడు ముందు ఏముంది, నంది ఉంది. ఆవిడ కంటే ముందు ఏముంటుంది, ముందు ఏం బయలుదేరిందంటే నంది బయలుదేరుతుంది. నంది అని అంటే ఏంటి అని అంటే ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితి ఏదైతే ఉందో
అది జీవులకి అందివ్వపడాలి అని అంటే ఏం కావాలి వాళ్ళకి అని అంటే ఈ సామ్య స్థితి కావాలి అది మనకి నేర్పింపబడుతుంది అది ఎలా నేర్పింపబడుతుందంటే ఈ యొక్క ప్రకృతి ఆ ఆ స్థితికి తీసుకొస్తుంది అది ఎలాగా అని అంటే మొత్తం మనము ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఒక పని చేసాం లేకపోతే ఇంట్లో ఒక పెళ్లి జరిగింది లేకపోతే ఒక మనం ఈ 9 రోజులు మన నవరాత్రులు చేసుకున్నాం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం ఏ రోజు ఏ విధంగా ముందు అంతా కూడా ఒక ప్లాన్ తర్వాత ఇంకొకటి ఈరోజు ఇలా చేసాం ఈరోజు ఇలా చేసాం చేసిన దాంట్లో మనం ఏమైనా పొరపాటు చేసామా అని ఏం చేస్తాము మనకి మనము ఒక సింహావలోకనం అని అంటాం దాన్నే అంటే మనకి మన ఆలోచన అనేటటువంటిది చేసుకుంటాం అంటే ఏమిటి ప్రతిరోజు మనం చేసినటువంటి పనిని మనం ఆచరించినటువంటి కర్మని దాన్ని మార్నింగ్ టు నైట్ ఏదైతే ఉందో దాన్ని అందుకనే డైరీ రాసుకోవడం అని అంటారు అది ఏం చేసే రాత్రి పడుకునేటప్పుడు దాన్ని ఒకసారి మొత్తం మనం చేసిందంతా కూడా ఒకసారి దాన్ని చూసుకోవాలి అని చెప్తారు ఏంటి అని అంటే ఇదే అక్కడ ఏ అంటే మనం చేసేటటువంటి పనిలో మనం ఏదైనా పొరపాటు చేసామా లేకపోతే కరెక్ట్ గానే చేసామా అనేది ఎందుకంటే ఆ టైంలో మనం చెప్పలేము చేసేస్తాం కానీ ఎప్పుడైతే మొత్తం అంతా కూడా అంతా డే రొటీన్ అంతా అయిపోయి సెటిల్ డౌన్ అయిపోతుంది మన మైండ్ అప్పుడు కనుక మనం దాన్ని ఓపెన్ చేసి చూసినట్టయితే ఏమవుతుంది ఓహో ఇక్కడిక్కడ మనం తప్పు చేసాం అదే ఒక పెళ్ళి కావచ్చు ఒక కార్యక్రమం కావచ్చు ఏదైనా కావచ్చు అలా వచ్చినప్పుడు ఆ సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ఈ చూసుకుని ఏం చేస్తామండి అంటే మళ్ళీ మనది రిపీట్ కాకుండా చూసుకుంటాం అంతే కదా సో ఏంటి అలా మనము ప్రతిరోజు జరుగుతున్నటువంటి దాన్ని మన యొక్క ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది సాధన జరగాలి అలా కనుక సాధన జరిగినట్లయితే ఏంటి మనము మనకి ప్రయాణం వెనక్కి సాగుతోంది చూడండి ఎక్కడికి సాగాలి మన ప్రయాణం అని అంటే పొద్దున ఎక్కడి నుంచి అయితే మన డే రొటీన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఎండ్ అయిన టైం దాకా ఈ మొత్తం అంతా కూడా వెనక్కి మనం ప్రయాణం చేయాలి అలా ప్రయాణం చేసినప్పుడు ఈ మొత్తం అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిని తీసుకుంటూ చెడుని మళ్ళా మనము రిపీట్ కాకుండా మనం చూసుకుంటూ చేసేటటువంటి ప్రయాణం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనము ఎక్కడికైతే నుంచి అయితే మనం ప్రారంభం చేసుకున్నామో అక్కడికి చేరుతాం అంటే అదే మనకి ప్రారంభము అని అంటే అర్థం ఏంటి అంటే ఈ యొక్క సృష్టి ప్రారంభము అని చెప్పుకుంటాం లేదు అని అంటే మనకి ఈ సంవత్సర చక్రం ఏదైతే ఉందో అది మనకి ప్రారంభము అందుకనే ఈ పూర్ణిమ అశ్విని నక్షత్రంలో వస్తుంది అని చెప్పారు అశ్విని నక్షత్రంలో వస్తుంది అని అంటే అర్థం ఏంటి ఇది నిజానికి ఎన్నో మాసం అండి 7వ మాసం ఈ 7వ మాసంలో నుంచి మనం ఎక్కడికి అంటే స్టార్టింగ్ అక్కడికి వెళ్ళాలి అని అంటే ఏంటి మనం చేసేటటువంటి ఈ యొక్క పనులు ఇవన్నీ కూడా వెనక్కి ప్రయాణం చేసుకుంటూ వెడతాం ఒక్కొక్క రాశిని అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి యోగ సాధనా మార్గంలో మనం ప్రయాణం చెయ్యాలి అని అంటే ఈ యొక్క సామ్య స్థితి ఇది చాలా అవసరం ఆ యొక్క స్థితి మనలో రావాలి అని అంటే ఈ యొక్క పూర్ణిమ ఈ యొక్క మాసము మనని ఎంతగానో గైడ్ చేస్తుంది ఈ రెండు అంటే దీనికి సింబల్ ఏంటి త్రాసు
ఈ త్రాస్ ఏంటి అని అంటే, ఒకటి మనం ఆచరించేటటువంటి పనులు, రెండు పరమాత్మ నుంచి వ్యక్తమయ్యేటట్టు, ఇవి రెండు సామ్యంగా ఉండాలి, కామన్ బ్యాలెన్స్ అని అంటాం దాన్ని. ఈ రెండింటికి మధ్య ఆ సామ్య స్థితి కనుక ఎప్పుడైతే మనకి లభిస్తుందో అప్పుడు మనము ఈ యొక్క మార్గంలో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది చాలా ప్రధాన అంశం. ఇలా కనుక మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది ఎలాగా అనారంటే, ఇక్కడ నుంచి మన ప్రయాణం వెనకకి సాగాలి. అంటే మన పక్కన ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఈ తులారాశికి పక్కగా ఉన్నటువంటిది ఏంటి అంటే వృశ్చిక రాశి, దానికి అభిముఖం అంటే వెనక్కి ప్రయాణం కదా మనకి, అంటే దానికి అభిముఖంగా అది చాలా మనకి ఈజీ అయినటువంటి పని. అది కనుక మనకి ముందుకి తీసుకెళ్ళినట్టయితే ఏమవుతుంది అని అంటే, మన యొక్క మార్గం అలా ప్రయాణం వచ్చి ఎక్కడికి వెళ్తుంది అని అంటే, మన ఈ తులారాశికి తర్వాత ఉన్నటువంటిది ఏంటి అని అంటే కన్య. అంటే ఆ కన్యారాశి ఏమిటి అని అంటే ప్రేమ, అంటే పూర్తి ప్రేమ. ఇక పరమ ప్రేమ అని అంటాం చూడండి, ఆ యొక్క స్థితి ప్యూర్ లవ్ ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలి అని అంటే, అంటే అవతల వాడు వచ్చి మన నెత్తిన కొట్టి వెళ్ళిపోయినా పోనీలే వాడు ఏదో అలా ఆ సమయంలో వాడికి ఎందుకు అలా అనిపించిందో అని మాత్రమే అనుకుంటాడు. అంటే మనం అటాచ్డ్గా మన పిల్లల్ని పెంచుతున్నాము అని అంటే రేపొద్దున మనల్ని చూస్తారని అంతే కదా. లేకపోతే ఒక భార్య భర్త ఉన్నారు అని అంటే మనకు ఓపిక లేకపోతే ఆవిడ మనకి సహాయం చేస్తుందని, లేకపోతే ఈవిడ కోపి లేకపోతే ఆయన చూ, ఈ యొక్క ప్రతిఫలంగా కోరి చేసేటటువంటి పనులలో నుంచి పై స్థితికి ఎదిగేటటువంటి విధానాన్ని సూచింపబడుతుంది అక్కడ మనకి. అలా ఎప్పుడైతే కనుక మనకి సూచింపబడుతుందో అప్పుడు మనము ఈ యొక్క ప్రయాణం ఊర్ధ్వముఖంగా తిరుగుతుంది. ఊర్ధ్వముఖంగా తిరిగి ఎక్కడికి అనంటే, మనం ఎక్కడైతే కనుక ప్రారంభం అయ్యిందో అక్కడికి చేరతాం. అలా చేరటం వలన మనకి ఈ యొక్క పరమాత్మ యొక్క దర్శనం జరుగుతుంది. ఆ ప్రయాణం వలన ఆ పరమాత్మని దర్శించాదే మన యొక్క ఈ మనని గైడ్ చేసేటటువంటి గురువుగా చెప్పబడుతుంది. ఈ మొత్తంలో మనకి అంటే అవ్యక్తంగా ఉండి పరమాత్మ సృష్టిలో చేస్తున్నటువంటిది వ్యక్త స్థితిలో మనకి చేస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే గురు. అందుకనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు మొత్తం త్రిమూర్తులు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పుకుంటాం. అదే కారణం, అంతకు మించిన కారణం ఏమీ లేదు. వ్యక్త స్థితిలో గురువు ఉండి చేయడానికి కారణం అది. ఈ అందుకనే ఆయన ఏం చేస్తాడు అని అంటే, మనకి ఈ యొక్క మనం ఎంతగా చేస్తూ ఉంటే అంతగా మనకు అది లభిస్తుంది. ఆ యొక్క మన ప్రయాణంలో మనకి ఆ ఆనందము అనేటటువంటి స్థితిని మనకి కల్పిస్తారు ఆయన. అటువంటి స్థితి మనకి కల్పించుట అనేది పరమాత్మ అట్లా మనకి ఇస్తాడు. ఆ విధంగా ఇవ్వటం అనేటటువంటిది ఈ దక్షిణామూర్తి అనేటటువంటిది ఆయన చేస్తూ ఉంటాడు. ఇదే మనకి అంటే మన ఉన్న దగ్గర నుంచి మన రోజు ఎక్కడైతే ప్రారంభమైందో
అది ఈ ప్రయాణం మొత్తం అంతా కూడా మనకి అదే మహాభారతంలో చెప్పినటువంటి కథ. ఏంటి అని అంటే, ధృతరాష్ట్రుడికి వివాహం కనుక జరిగినట్లయితే ఆమె చనిపోతుంది అని అంట. అందుకని ఏం చేయాలిట అని అంటే, ఆయనకి ముందు గొర్రెనిచ్చి వివాహం చేసినట్లయితే అది తీరిపోతుంది, తర్వాత వివాహం చేస్తే ఆమె ఇబ్బంది ఉండదు. అంటే ఈ గాంధారి దేవితోటి వివాహం కావడానికి మునుపు ఉన్నటువంటి, అంటే కథగా అలా చెప్పారు. అంటే ఏంటి గొర్రె అనంటే ప్రారంభము, ద ఆరిజిన్ అని అంటాం దాన్నే. ఆ ప్రారంభానికి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏం చెయ్యాలి, మనము మన యొక్క ప్రయాణం అక్కడికి సాగాలి. ఆరిజిన్ అంటే అదే కదా మేషరాశి, ఇక్కడ ఉన్న మనము తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళం అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళినటువంటిదే ఆ ధృతరాష్ట్రుడి యొక్క వివాహంగా పురాణాల్లో చెప్పబడినటువంటి విషయం భారతంలో. ఇలా చేసినటువంటి జీవుడికి ఏమవుతుంది అంటే, పరమాత్మని ఆరాధించడంలో పరిపూర్ణమైనటువంటి స్థితి కలగాలి అని అంటే అమ్మవారిని అర్చన జరగాలి. అలా కనుక జరిగినట్లయితే ఈ మొత్తంలో ఆవిడ ఏం చేస్తుంది ఎందుకు అని అంటే, ఒక్కటే విషయం అక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏది అని అంటే, ఆవిడ ఈ మొత్తం ప్రతిరోజు చూడండి మీరు, స్త్రీ డే రొటీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అవటం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఎన్ని పనులన్నా చేయని అన్ని పనులు చేస్తుంది, అందులో ఒక అటాచ్మెంట్ అనేటటువంటిది ఉండదు. పిల్లవాడు రేపు పొద్దున ఎక్కడ చెడు ప్రవర్తనలో పెడతాడని తల్లి తిడుతుంది తప్ప పిల్లవాడి మీద కోపం అనేటటువంటిది ఉండదు. వాడు రేపొద్దున నన్ను చూస్తాడు కాబట్టి నేను వాణ్ణి చూస్తాను అనేటటువంటి ఆలోచన తల్లికి ఉండదు. అసలు ఆ యొక్క లక్షణం ఏదైతే ఉందో అది ఆరాధించుట అంటే, అందుకనే అది పరిపూర్ణమవుతుంది. ఎవరి వల్ల, అందుకనే ఆవిడని మనము పరాదేవి అనలాగా ప్యూర్ లవ్ అనేటటువంటి ఎందుకు చెబుతాము అని అంటే, ఆమెకి ఎటువంటి ఆలోచన ఎటువంటి భావన ఉండదు, కేవలం చేయటం అనేటటువంటిది ఒక్కటి మాత్రమే ఉంటుంది. అంటే డిటాచ్డ్గా అంటే చేస్తూనే ఉంటుంది, అటాచ్డ్గా చేస్తూనే డిటాచ్డ్గా ఉంటూ ఉంటుంది. రెండు రెండు స్థితులు ఎక్కడ కనుక మనం చూసినట్లయితే ఎక్కడ అందులో బంధింపబడిపోయి ఇరుక్కుపోయినట్టు ఆవిడ ఉండదు. చేయవలసింది విషయంలో ఎక్కడ లోపము ఉండదు. అది అమ్మవారి ఆరాధనలో మనకి అందివ్వబడేటటువంటి విషయం. అందుకనే ఈ యొక్క స్థితి కలగాలి అని అంటే అమ్మవారిని ఆరాధించుట అన్నది ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం. అయితే ఇక్కడ ఎందుకు చెప్పారు ఆ విషయాన్ని ఈ యొక్క దీంట్లో అని అంటే, అదే మనకి దేవీ భాగవతంలో వ్యాసుడు చెప్పబడినటువంటి ఇస్తాడు ఆయన, ఆయన మొట్టమొదట ఇస్తాడు ఆయన ఏది అని అంటే, విష్ణుమూర్తి ధనస్సు పట్టుకుని ఆ యొక్క కొనకి ఆయన తల ఆనించి నిద్రపోతున్నాడు అని అంటారు. ఆయనకి నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర రాదు. అక్కడ విషయం ఏంటంటే, ధనస్సు నుంచి మేషానికి జరిగేటటువంటి ప్రయాణం, తల మేషరాశిని సూచిస్తే ధనస్సు రాశి ఆయన పట్టుకున్నటువంటి ధనస్సు ఈ ధనస్సు రాశిని సూచిస్తుంది.
ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం జరగాలి. మేషం నుంచి ఈ ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఆ రిప్రజెంటేషన్ గానే మనము చేసేటటువంటి తొమ్మిది రోజుల పూజ అంటే ఇక్కడ నుంచి ప్రారంభమై అక్కడికి వెడుతుందన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది అనంటే మన యొక్క సాధన పరిపక్వత అనేటటువంటి స్థితికి చేరుతుంది. పూర్తి పరిపక్వత ఇంకా ఇక మళ్ళీ అందులో లోటుపాట్లు కానీ ఇంకా ఏవి ఉండవు. అది మనం చేయటమే ఈ తొమ్మిది రోజుల యొక్క ఆరాధన అని చెప్పారు. అదే తొమ్మిది కక్షలుగా తొమ్మిది వలయాలుగా చెప్పబడినటువంటిది. అలా వచ్చిన దాంట్లో మనకి పరిపూర్ణమైనటువంటి స్థితి లభిస్తుంది. అదే యోగి స్థితి. ఆధ్యాత్మిక పదం కనుక మనం అవలంబించేది కాబట్టి ఏం జరుగుతోంది, వెనకకి ప్రయాణం. ఇందాక మనం చెప్పుకున్న ధనుసు రాశి నుంచి మనం వెనకకి ప్రయాణం చేసినప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి లభిస్తుంది. అటువంటి స్థితి లభించడానికి ఈ చేసేటటువంటి సాధన అదనమాట. అందుకనే పరిపూర్ణం అవుతుంది కాబట్టి తొమ్మిదవ రోజున మనకి మాస్టర్ గారు ఏం చేశారు అని అంటే తొమ్మిది సార్లు అమ్మవారిని స్తోత్రాన్ని పారాయణ చేయటం. ఆ రోజు పరిపూర్ణం అవుతుంది కాబట్టి పూర్ణము అంటే ఆమె స్వామిని చేరిపోతున్నారు. అందుకని ఆ అభిషేకం చేయటం రుద్రుడికి ఆ స్థితి మనకి అందివ్వబడుతుంది. ఈ కంప్లీట్ పిక్చర్ అంతా కూడా ఒక ఏమంటారు ఒక పొడుపు కథగా చెప్పబడింది. ఆ పొడుపు కథలో ఉన్నటువంటి ఇదంతా ఇది ఎలాగైతే ఇందాక ప్రారంభంలో చెప్పుకున్నాం మనం, ఒక గింజలో ఈ మొత్తం చెట్టు ఒక మర్రి ఆకు దానికి ఆకే దాని గింజ కదా, అందులో ఈ మొత్తం చెట్టు తాలూకా అంతా ఎలాగైతే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది ఏ వృక్షమైనా పోనీ మర్రి అనే కాదు ఏ వృక్షమైనప్పటికీ కూడా అందులో ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఆ గింజలో ఈ మొత్తం అంతా ఉంది. అదే మనము దర్శించవలసినటువంటిది. అది ఈ యొక్క పూర్ణిమ వల్ల అది సాధ్యపడుతుంది. అలా సాధ్యపడినటువంటిదే ఈ యొక్క తొమ్మిది రోజుల యొక్క చేయటం వల్ల మనకి ఏర్పడుతుంది అనని మనకి ఇందులో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది ఆవరణలుగా అంటే ఒక్కొక్క కక్షలో మనం ప్రయాణం చేసుకుంటూ వెడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటగా మన యొక్క ఈ యొక్క శక్తి భౌతికంగా ఉండి ఆ అది ఒక రూపకల్పనగా ఏర్పడి అక్కడ నుంచి పైకి రుద్రుణ్ణి చేరేటటువంటి స్థితిగా ఏర్పడుతుంది. అదే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయటం వల్ల ఆవిడ తీసుకెళ్లి మనని స్వామిలో కలిపేస్తారో ఆ యొక్క రుద్రుల్లో మనని కలుపుతారు ఆవిడ. అది పరిపూర్ణమైనటువంటి ఇది. అందుకనే ఈ తొమ్మిది రోజులు మనం చేసేటటువంటిది. అందుకనే ఏం చెప్తారు అనంటే కాశీలో కనుక తొమ్మిది మాసములు అంటే శిశువు తల్లి గర్భంలో ఎంత కాలం అయితే ఉంటాడో అంతకాలము అక్కడ ఉన్నట్లయితే మనకి ఇంకా వేరే ఏమీ లేదు అని అనట. అలా కనుక వీలు కాని పక్షంలో తొమ్మిది రోజులైనా ఉండాలి అని చెప్పడంలో ఆంతర్యం అది అక్కడ ఏంటి అనంటే
ఈ జీవుడుగా ఉన్నట్టు మీరు మాసములో అమ్మవారిని ఆరాధించడం అంటే నేను తల్లి ఈ రెండు వేరు కాదు ఒకటే తల్లి ద్వారానే ఆహారం తీసుకుంటాడు తల్లి ద్వారానే గాలి పీల్చుకుంటాడు అన్ని తల్లి ద్వారానే జరుగుతుంది అంతేగాని వేరుగా అనేటటువంటి మాట లేదు అది అంటే నేను పరమాత్మ ఈ రెండు స్థితులు ఉండవు ఉండకుండా ఏమవుతాయి ఒకటే అనేటటువంటి స్థితికి చేరుస్తాడు మనం ఆ శివుడిని దక్షిణామూర్తి అని అందుకే అంటారు ఆయన విశ్వనాథుడు అని అంటారు కానీ ఆయన దక్షిణామూర్తి మనని తీసుకెళ్ళి ఆ యొక్క అనుగ్రహానికి మనని పాత్రలు చేస్తాడు ఆయన అందుకనే ఆ విధంగా చెప్పారు ఈ 9 రోజులు ఆరాధనలో మన యొక్క ఈ దేహము మన యొక్క ఆత్మ ఇవన్నీ కూడా వేటికవి వేరువేరుగా కాక అన్ని ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయేటటువంటి పూర్వం వచ్చేవి బొమ్మలు అలాగా మొత్తం అంతా ఇదైపోయి ఒక్కటే అన్నది వచ్చేస్తుంది ఇక మనం కూడా ఉండం అప్పుడు వెళ్ళిపోయి ఆ పరమాత్మలోకి మనం చేరిపోవుట అనేటటువంటిది అందివ్వబడుతుంది అంటే ఈ నేనుగా వ్యక్తమైనటువంటి ఈ యొక్క స్థితి ఏమవుతుంది అంటే ఈ మిథునంలో దీన్ని ఫిజికల్ ఎయిర్ అని అంటాం దాన్ని అక్కడ నుంచి ప్రారంభమై ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని వైటల్ ఎయిర్ అని అంటారు అంటే ఏంటి ఈ మొత్తంగా సృష్టిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని మనము ధారణ చేయటం చేత పరమాత్మని కలుసుకుంటాం పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాం మనం పరమాత్మలోకి ప్రవేశిస్తాం ఈ యొక్క స్థితి మనకి అవలంబింపబడుతుంది అలా మనకి అందివ్వబడినటువంటి ఆ స్థితిని పొందాలి అని అంటే ఈ యొక్క తులారాశి చాలా మనకి ఉపకరిస్తుంది ఆ తులారాశిలో మన అందుకనే చూడండి ఈ సాధన ఎంతగానంటే ఇందు మంత్రంలో కూడా అదే చెప్పదు సంగత్వం నేను ఒక్కడినే అనంటే ఏమి లాభం లేదు సంవాదత్వం నలుగు మనది నేను అనే మాటగా కాక మొత్తంగా ఉన్నటువంటి స్థితిలోకి చేరుకుంటాం మనం ఎప్పుడు అనంటే ఈ కనిపించేటటువంటి జీవులకి మనం ఏ విధంగా సహాయపడగలుగుతాం అనేటటువంటిది మనం ఎప్పుడైతే దాన్ని సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మనకు అది అందిపబడుతుంది ఈ విధమైనటువంటి సాధన మనని ముందుకి తీసుకువెడుతుంది అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పదంలో మనం ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడికి అనంటే ఆరిజిన్ అని చెప్పుకున్నాం కదా అక్కడికి చేరతాం అలా చేరినప్పుడు మనము ఈ యొక్క స్థితి మనకి అందివ్వబడుతుంది అటువంటి స్థితి మనకి కలగాలి అనంటే మనము ఈ యొక్క కింద నుంచి పైకి ప్రయాణం చేయటం చెప్పుకున్న ఈ భావ పరంపర మొత్తంతా కూడా ఎక్కడ నుంచి అంటే నాది అనేటటువంటి ఒక బంధంలో నుంచి దాని నుంచి వికసించి మనకి ఈ యొక్క పరమ ప్రేమ అనేటటువంటి స్థితిలోకి చేరుకునేటటువంటి నిన్న భాగవతంలో మనకి ఇచ్చే చెప్పబడినటువంటి విషయం కూడా అది అంట అటువంటి స్థితి మనకి కలిగి ఇవ్వటానికే సాక్షాత్తు పరమాత్మ దిగి వచ్చాడు అని అదే ఇక్కడ ఇలా చెప్తున్నప్పుడు ఆయననే దక్షిణామూర్తి అని అంటున్నాం
అంటే ఆ ఏ రూపమైనా కావచ్చు, కానీ ఆ యొక్క తత్వం అయితే ఒక్కటే. ఇప్పుడు మన దగ్గర బంగారం ముద్దలాగా ఉంది, దాన్ని ఉపయోగించి ఒక విగ్రహం చేసుకోవచ్చు, ఒక నగ చేయించుకోవచ్చు, లేకపోతే ఏదీ లేదు ఒక ముద్దగానే పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ దాని మూలంగా ఉన్నటువంటిది ఏంటి అంటే అది అది అంటే ఆ అందివ్వపడేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది అది ఒక్కటే. అది మనకి ఇన్ని రూపం, ఇన్ని దేశకాల మొత్తం అన్నిట్లో కూడా అన్ని రూపములుగా అంతా మనని మనకి దర్శనమిచ్చి మనని ముందుకు తీసుకువెళ్ళడానికి అనేకమైనటువంటి ప్రకరణాలు, అనేకమైనటువంటి రూపములు, ప్రయత్నములు అన్నీ కూడా దేనికి అనంటే మనలో ఈ ప్రాణమయము దానికి అది అందివ్వబడేటటువంటిది మరొక స్థితి ప్రత్యాహారం. ఇవి రెండు రెండు స్థితులు. ఈ రెండింటికి మనకి కనుక సామ్యము అనేటటువంటి స్థితి మనకి కలిగితే, అంటే పరమాత్మ నుంచి అందివ్వబడుతున్నటువంటిదే మనం ఆచరిస్తూ ఉన్నటువంటిది, ఈ రెండు ఇది రెండు సామ్యముగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం ఈ యొక్క సాధనలో అలాగా మనకి తెలియకుండా మనం ముందుకి వెళ్ళేటటువంటి ఇది జరుగుతుంది. అటువంటి ప్రయాణం మనకి జరగాలి. అలా జరగాలి అనంటే మన యొక్క ఈ అనాహత కేంద్ర బాగా మనకి ఉపకరిస్తుంది, సహకరిస్తుంది. ఈ యొక్క అనాహత కేంద్రం ఎలాగా అనంటే నాది అనేటటువంటి భావనలో నుంచి మనము వికసించేటటువంటి స్థితి, అంటే పూర్తిగా ముకుళించుకుపోయినటువంటి దాంట్లో నుంచి వికసించుట అనేటటువంటి లక్షణం ఈ అనాహత కేంద్రంలో ఉంటుంది. ఆ అనాహతంలో నుంచి అది ఏంటి, ఎందుకు అటువంటి స్థితి మనకి ఉంటుంది అనంటే అక్కడ అమ్మవారు ఉంటారు. అంటే పరమాత్మ ఉన్నాడు, ఆయన హృదయంలో ఆవిడ ఉంటారు. కానీ మనకి పరమాత్మ ఎక్కడుంటాడు అనంటే మన హృదయ స్థానంలో ఉంటారు, అక్కడే ఆవిడ కూడా ఉంటారు, అంతే కదా దాని అర్థం. అటువంటి ఈ స్థితి మనకి అమ్మవారు మనకి హృదయంలో ఉండి ఆ యొక్క ఆ ప్రేమ అనేటటువంటి తత్వాన్ని మనకి వికసింపచేసేటట్టుగా చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రేమ అనంటే బంధము లేనటువంటి ప్రేమ. ఎలాగా అనంటే ఇన్ రిటర్న్ మనకేంటి చెప్పుకుంటాంగా అండి, నిష్కామ ప్రేమ అనని భగవద్గీతలో కూడా మనకి ఎటువంటి కోరికలు ఉండకూడదు, నిష్కామ కర్మ ఆచరించాలి అని అనుకుంటూ ఉంటాం. అవన్నీ పదాలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ అది క్రియ రూపం దాల్చాలి. అలా జరగాలి అని అంటే ఈ యొక్క హృదయ కేంద్రం మనకి ఫంక్షనింగ్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వటం అని అంటే మనం 10 మందికి ఏం చేయగలం అనేటటువంటిది ఆలోచన మనకి ప్రారంభమై మనం ఎప్పుడైతే స్టార్ట్ చేయటం చేస్తామో అప్పుడు మనకి తెలియకుండానే మనలో ఒక మార్పు అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభమైన దాంట్లో ఈ యొక్క ప్రేమ అలాగా విస్తరిస్తూ పెడుతుంది, అప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి మనకి. అందుకనే అక్కడ ఆవిడ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సతీదేవి మొత్తము అక్కడ దక్షయజ్ఞంలో ఇదైపోయినప్పుడు ఆవిడ 18 భాగాలుగా ఆవిడ ఇదైపోయింది. ఇవన్నీ నేను చెప్తాను, 18 భాగాలుగా ఆవిడ దేహం ఇదైపోయి 18 స్థానాల్లో పడిపోయింది. ఇవన్నీ అంటే ఏంటి, ఆ హృదయంలో ఆవిడ ఉండి
ఈ జీవులందరినీ కూడా ఆవిడ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ అనేటటువంటి తత్వం మనలో నుంచే అది ప్రారంభమై అది ముందుకి సాగేటట్టుగా, అంటే మనము ఎక్కడ ఆగిపోకుండా మన జీవన యానము ఎలాగాననంటే అది మన లోపల నుంచే మనని ఉండి గైడ్ చేస్తూ ఉంటాం. అటువంటి స్థితి మనకి కల్పింపబడుతుంది అని అంటే ఆవిడ కారణం. అందుకని అమ్మవారిని ఆరాధించడం అనేది చాలా అవసరం అని చెప్పడంలో ఆంతర్యం అది ఎక్కడ, ఆవిడ హృదయంలో ఉండి ఈ మొత్తం మన యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కటిని కూడా పరిణతి పొందేలాగా చేస్తూ ఉంటున్నాడు. చిట్ట చివరికి పరిపూర్ణమైనటువంటి స్థితి, అటువంటి స్థితిని ఆవిడ మనకి కల్పిస్తూ ఉంటుంది. అందుకనే ఆవిడని లలిత అని చెప్పారు. లలిత అనంటే ఏంటంటే ఆ హృదయ భాగంలో ఆవిడ ఉంటుందన్నమాట. అందుకనే మనం ఎన్ని చేసినా ఎన్ని చెందినా చివరికి ఆ లలిత అనేటటువంటిది చెయ్యకపోతే మనకి మనసుకి కూడా ఏదో కొంచెం లలిత చదివారా అండి అని అంటుంటారు. ఏంటి అంటే కారణం తెలియకపోయినా ప్రతి వాళ్ళకి కూడా అది అది చేశారా అని ఒక అంటే అది ఒక చెయ్యాలి అన్నది మాత్రమే తెలుస్తూ ఉంటుంది. క్రమంగా ఈ యొక్క అవేకనింగ్ కూడా వస్తుంది వాళ్ళల్లో. ఎందుకు అనంటే ఆ అమ్మవారు అక్కడ ఉండి వాళ్ళలో నుంచి అలా పలికిస్తూ ఉంటుంది కాబట్టి క్రమక్రమంగా ఆరాధనలో ఆ పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది అనని చెప్తారు. ఇది మనకి ఈ యొక్క అంటే ఇంకా చాలా ఉంది. ఏదో మనము ఆ ఆకాశంలో కనిపించేటటువంటి ఆ చంద్రుణ్ణి మొత్తంగా మనం దర్శించలేం కదా, ఇలా అద్దంలో చూసుకోవడం అలాగా కొంతగా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. కాల పరిమితిని అనుసరించి మనం మరి ఒక మారు ఇందులో ఉన్నటువంటి ఇంకా ఏంటి అని అనేది కూడా చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనము మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మనము ధ్యానం చేద్దాం. ఆ అమ్మవారు అనండి, అయ్యవారు అనండి, ఏదైనా చెప్పండి, వాళ్ళ యొక్క ఆ హృదయ కేంద్రంలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనము మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా వెళ్ళి అక్కడ ఆరిజిన్ అని చెప్పుకున్నాం మనం, వాటి ద్వారా మన లోపలికి ఈ ఉచ్ఛ్వాసం ఈ నిశ్వాసం ఈ మొత్తంగా లోపలికి ప్రయాణం చేస్తూ ఎక్కడికి ప్రయాణం చేయాలి అని ఉందో అక్కడికి ప్రయాణం చెయ్యాలి. ఈ యొక్క అనుగ్రహం నిశ్వాసాల ద్వారా ధ్యానం